ముందు ఎందుకు టార్గెట్ ఏంటి? నేనేమన్నా మీకేమన్నా మీకు ఏమైనా చేశానా? నన్ను 4 రోజులు ఉంచారండి. 4 రోజులు ఉంచి అది ఒక తెల్ల మా లాయర్ గారు పిటిషన్ పంపించగలే తెల్ల పేపర్లో, అది కూడా దాని మీద డేట్లు లేవు ఏమీ లేవు, ఒక 20 పేపర్లో ఎన్నో చాలా పేపర్లు, అది కూడా సంతకాలు నాది మా వైపుది సంతకాలు పెట్టించి దాని మీద డేట్లు కూడా ఏమి లేదు, ఏవో పేపర్ల మీద సైన్ చేయించుకున్నారు. నాకు అది భయం వేసింది. వచ్చి రే నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకోలేదా, నువ్వు వైజాగ్ వస్తుంది మళ్ళీ, నువ్వు వైజాగ్లో తిరిగి చాలా ప్రాబ్లం అయిపోద్ది నీకు, తల బాధపడతావు అనుకో, నేను భయపడిపోయాను. వీడియోస్ చేయదు, వీళ్ళు కూడా చేయొద్దు అన్నారు. ఇంటర్వ్యూ కూడా స్పెషల్ మెటల్కి ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. మీకు నేను సమాధానం చెప్పదు, ఇప్పటికి నేను ముద్దలాగా ఉంటాను వాళ్ళ దగ్గర. మీకు నేను చెప్పుకోవాలి నా బాధ అనేది. చెప్పుకోకపోతే నన్ను ఇప్పటికీ నన్ను చూసే జనాలు కూడా నేనే చేశాను అనుకుంటున్నారు. ఇంకా నేను ఏ పాపం పుణ్యం నాకు తెలియదు. అన్ని రికార్డులు కూడా పొలిటీషన్లు ఉన్నాయి, టీవీ రిపోర్ట్లు అన్ని కూడా నేను రికార్డింగ్ చేసిన నా నీ టీవీ పుట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అన్ని కూడా నా ఫోన్ ట్రాకింగ్ గీకింగ్ మొత్తం అన్ని వాళ్ళ ఎడ్ జెడ్ మొత్తం అంత ఉంది వాళ్ళ దగ్గర. నేను ఏం కూడా చేయలేదు. సోమవారం మన నేనైతే మా హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది నేను అయితే అనుకుంటున్నాను. న్యాయం జరగాలి కూడా నాకు, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మీద ఏమైనా అటాకులు జరగకపోతే ఏమైనా ఎవరైనా ఏమైనా చేయించవచ్చు ఏదైనా సరే. మరి ఇంకా మా అన్న కాల్ చేశారు. మా అన్న నా పార్ట్నరు, తన నుంచి నిన్న ఈవినింగ్ చెక్కులు బోర్డు డబ్బులు చెక్కులు వేస్తుంటే వెళ్తుండగా చెక్కు తీస్తుండగా 4 వ్యక్తులు రాయలతో కొట్టడం జరిగింది మా అన్నని. మా అన్న ఏడుచుకుని నాకు ఫోన్ చేసినాడు. అన్నయ్య నువ్వు అందుకు 4 రోజులు జట్టుకి వెళ్ళదు, హార్బర్కి వెళ్ళొద్దు, బోట్లు పోతే ఏపోయి ఆల్రెడీగా బోట్ కాలిపోయింది సార్, మాది బోట్లతో పాటు బోట్ కాలిపోయింది, మాది ఇంకో బోట్ మాత్రం ఉంది, నువ్వు అందుకు హార్బర్లోకి వెళ్ళొద్దు అని. ఏమో సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, అక్కడ మా వైఫ్ కూడా ఉంది, ప్రెగ్నెంట్ ఉంది, వాళ్ళు కూడా ఏమైనా చెయ్యొచ్చు. తనకి గవర్నమెంట్ మళ్ళీ కాపాడని నేను అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మా మత్స్యకారుల చూరు గంగపూతులు కూడా మా హార్బర్లో కూడా చాలామంది తప్పుగా అనుకున్నారు, కొంతమంది మంచి కూడా అంటున్నారు. తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా నేనేం తప్పు చేస్తున్నా నాకే తెలియదు, మీరు కూడా నన్ను అర్థం చేసుకుని నిజాలు నిజామో ఏదని తెలుసుకొని ఒకరి మీద నిందైంది. ఎందుకంటే బుద్ధుని మీ దగ్గర నేను బతకాల్సిన ఉన్నాయి, అది మీకు తెలుసు. ఎందుకంటే అది మీరు అర్థం చేసుకుని చేసుకుంటే నేను కోరుకుంటున్నాను నేను.